నువ్వు గొప్పకోవాలని నీకు చెప్పకుండా చేయాల్సి వచ్చింది సరేనా? ఏం చేసావు తెలుసా? తన అవసరం ఉంది సామ్, నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం. నేను అక్కడ చెప్పచ్చా? వద్దు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? హలో ఫ్రెండ్స్, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్. ఫైనలీ episode 4 వచ్చేసింది. ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అలానే ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. అలానే ఈ ఎపిసోడ్ అనేది నిజంగా సూపర్గా ఉంది. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఈ ఎపిసోడ్ లో బక్కీ ఫ్లాష్ బ్యాక్ గురించి మనకి చూపించారు. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో మనకి ఏమర్థమైందంటే, ఆయో బక్కీకి హెల్ప్ చేసింది అతని బ్రెయిన్ వాష్ నుంచి బయటికి రావడానికి. అయితే తను వింటర్ సోల్జర్ ని యాక్టివేట్ చేసే వర్డ్స్ ని చెప్తుంది. అప్పుడు బక్కీకి ఎలాంటి ఎఫెక్ట్ కాదు, కానీ బక్కీకి అతను చేసిన తప్పులన్నీ అతనికి గుర్తుకొస్తున్నాయి. అతను చేసిన తప్పులన్నీ నైట్ మేస్ లాగా అతన్ని హాంట్ చేస్తుంది. అందుకనే అతను చేసిన తప్పులన్నీ అతనికి గుర్తుకున్నాయి. తర్వాత ప్రెసెంట్ టైమ్ లో తను చెప్తుంది తను జిమో కోసం వచ్చిందని. అలానే బక్కీకి 8 hours టైం ఇచ్చింది. తర్వాత జిమోని తను తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత జిమో, శామ్, బక్కీ వీళ్ళ ముగ్గురికి కన్వర్సేషన్ అవుతుంది. అప్పుడు జిమో వాళ్ళిద్దరికి చెప్తాడు కార్లీ తను ఒక సుప్రీం లీడర్ అని ఫీల్ అవుతుందని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ తను సుప్రీం అంటే అందరికన్నా తనే గొప్ప అని ఫీల్ అవుతుంది. అంతేకాదు అలా కావటానికి తను ఎంతగానైనా తెగిస్తుంది. ఇక్కడ జిమో ఏమంటున్నాడంటే, తను ఒక సూపర్ సోల్జర్ కాబట్టి తను ఒక సుపీరియర్ గా ఫీల్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రపంచం తనని సుపీరియర్ గా యాక్సెప్ట్ చేయకపోతే తను ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటా పోతుంది. అంతేకాదు ఈ ఎపిసోడ్ మొత్తం దీని మీదనే బేస్ అయి ఉంది. తర్వాత జిమో కొన్ని చాక్లెట్స్ ని తీసుకొని పిల్లలకి ఇస్తాడు. తర్వాత వాళ్ళ నుంచి ఖాళీ దగ్గరికి వెళ్ళటానికి ఒక వేణి తెచ్చుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తారు. మళ్ళీ వాళ్ళ మధ్యలో ఐడియాలజీ మీద డిస్కషన్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అందరికి తెలుసు శామే కరెక్ట్ అని. తర్వాత జిమో వాళ్ళిద్దరికి ఛాయ్ తయారు చేసి ఇస్తాడు, కానీ బక్కీ అది తీసుకుని గోడ కొడతాడు. ఫ్రెండ్స్, నాకు ఈ సీన్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, బక్కీ వేస్ట్ అనిపించింది. ఎందుకంటే జిమో తయారు చేసిన ఛాయ్ తాగే అదృష్టాన్ని కోల్పోయాడు. అప్పుడు శామ్ మధ్యలో వచ్చి ఆపేస్తాడు. అలానే ఈ ఎపిసోడ్ లో మనకి శారని కూడా చూపించారు. తను వీళ్ళు చెప్పినందుకు కార్లీని వెతకటానికి హెల్ప్ చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మనం చూస్తున్నాం కార్లీ ఇంకా తన ఫ్రెండ్ గ్రేవ్ యార్డ్ లో ఒక గ్రేవ్ దగ్గరికి వెళ్తాడు. అందులోకి వెళ్ళి సూపర్ సోల్జర్ సిరమ్స్ ని బయటకి తీస్తుంది. అయితే ఈ సీన్ మొత్తంలో కార్లీ ఫ్రెండ్ ఇలా అంటాడు, ఈ కార్లీ అంట న్యూ కెప్టెన్ అమెరికా లాగా మారుతుందంట అతను చెప్తున్నాడు. ఎందుకంటే స్టీవ్ రాజర్స్ ఐడియాలజీ ఇక్కడ పనిచేయదు, ఎందుకంటే మంచి చేయటానికి మన చేతులతో చెడు చేయాల్సిందే అని చెప్తాడు. అంతేకాదు ఇతను స్టీవ్ రాజర్స్ కి ఫ్యాన్ అని చెప్పాడు. ఫ్రెండ్స్, మీరు చూసారా ఇతను ఏ డైలాగ్ వేసాడో అదే డైలాగ్ లాస్ట్ లో నిజమైంది. కెప్టెన్ అమెరికా లాగా మారాలంటే మన చేతులతో చెడు చేయాలని అన్నాడు. లాస్ట్ లో కెప్టెన్ అమెరికా చేతులతో అతన్ని చంపుకున్నాడు. ఇక నెక్స్ట్ సీన్ లో కాపీ కెప్టెన్ తన ఫ్రెండ్ ని తీసుకుని ఆ చోటుకి వచ్చేసాడు. అయితే ఈ సీన్ మొత్తంలో వాళ్ళందరూ ఒక అగ్రిమెంట్ కి వస్తారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే, శామ్ వెళ్ళి కాలితో మాట్లాడతాడు, తనని కన్విన్స్ చేస్తాడు. అప్పుడు జాన్ సరే అని చెప్పి శామ్ ని పంపుతాడు. తర్వాత శామ్ తనతో మాట్లాడి తనకి నచ్చ చెప్తాడు. శామ్ తనకి చెప్తాడు, నువ్వు చేసేది తప్పు, నువ్వు తయారు చేయాలనుకునే వరల్డ్ మొత్తం తప్పు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ అవుతూ ఉంటే ఆ చోటుకి జాన్ వాకర్ వస్తాడు. అతను రావటంతో వీళ్ళందరి మధ్యలో ఫైట్ అవుతుంది. అయితే తను శామ్ గురించి తప్పుగా అనుకుంటుంది. అయితే తను అలా పారిపోతూ జిమో ముందుకు వస్తుంది. అయితే తను జిమో నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో సూపర్ సోల్జర్ సిరమ్స్ అన్ని కింద పడిపోతాయి. అయితే జిమో వాటిని డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ ఈ ప్రాసెస్ లో ఒక సూపర్ సోల్జర్ సిరమ్ జాన్ వాకర్ కి దొరుకుతుంది. అయితే జాన్ దాన్ని తర్వాత యూజ్ చేస్తాడు, కానీ జాన్ వాకర్ దాన్ని తర్వాత చూద్దాంలే అని జోబులో పెట్టుకుంటాడు. ఇదంతా సీన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒక చోటుకి వస్తారు. ఆ చోటుకి జాన్ వాకర్ కూడా వస్తాడు, వకండా సోల్జర్స్ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళందరికి ఫైట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళందరికి జిమో కావాలి. అలానే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది, ఇక్కడ వైబ్రేన్ ఏం వాళ్ళని ఏమీ చేయలేదని. అయితే ఇక్కడ జాన్ వాకర్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అతను ఇప్పుడు కెప్టెన్ అమెరికా, అతను ఆ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేద్దామనే ప్రతిసారి ఎవరో ఒకరు అతన్ని డిక్రీజ్ చేస్తూనే ఉన్నారు. అతను వకాండా చేతిలో ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఇలా అంటాడు, వాళ్ళు సూపర్ సోల్జర్స్ కూడా కాదు, అయినా కానీ వాళ్ళ చేతిలో ఓడిపోయాననే బాధని మనం చూడవచ్చు. అయితే ఇదే మంచి ఛాన్స్ అనుకుని జిమో పారిపోతాడు. అయితే దీని తర్వాత శామ్ ఇంకా బాకీ కాలిని మళ్ళీ కలుసుకుంటారు. కానీ ఇదంతా కేవలం
కేవలం ఒక డిస్ట్రాక్షన్ మాత్రమే. వీళ్ళు జాన్ని చంపాలని అనుకుంటున్నారు, అలానే ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. న్యూ కెప్టెన్ అమెరికా మమ్మల్ని ఏమీ చేయలేడని చూపించాలనుకుంటున్నారు. అయితే మరోవైపు జాన్ ఇంకా అతని ఫ్రెండ్ ఆ లొకేషన్ కి వచ్చేసారు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, జాన్ వాకర్ ఎంట్రీ సేమ్ టు సేమ్ స్టీవ్ రోజర్స్ ఎంట్రీ లానే ఉంది. తర్వాత కాళీ బ్యాటిల్ స్టార్ ని చంపేస్తుంది, తర్వాత వాళ్ళందరూ సైలెంట్ గా పారిపోతారు, ఎందుకంటే ఇలా చేసినందుకు జాన్ వాళ్ళని చంపేస్తాడు. తర్వాత సూపర్ హీరో ల్యాండింగ్ చేసిన తర్వాత కాళీ ఫ్రెండ్ ని పట్టుకుంటాడు, తర్వాత అతను కోరుకున్నట్టుగానే కెప్టెన్ అతన్ని చంపేస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అతను చేసిందంతా రికార్డ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ లో ఎవరికైనా లాస్ అయిందంటే అది జాన్ వాకర్ కే. అయినా కానీ మీలో చాలా మంది అతనికి సపోర్ట్ ఇస్తారో అయ్యారో. మొత్తానికి చూసుకుంటే ఈ ఎపిసోడ్ సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్ ఈసారి మార్వెల్ ప్రూవ్ చేసుకుంది డీసీ కన్నా చాలా డార్క్ మూవీస్ తీయగలదని. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.